టాలీవుడ్ అంటే బాలీవుడ్ హీరోయిన్లకు డ్రీమ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ వెళ్తే సౌత్ హీరోయిన్లకు ప్రమోషన్ వచ్చినట్టే అనేవాళ్ళు, కానీ ఇప్పుడు బీ టౌన్ ముద్దుగుమ్మలే సౌత్కి సలామానాల్సి వస్తోంది. కేవలం ఆఫర్స్ కోసమే కాదు, ఇమేజ్లో మైలేజ్ పెంచుకునేందుకు కోసం కూడా అంతా కట్టగట్టుకొని ఇప్పుడు రూట్ మార్చేస్తున్నారు. క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి, ఇంకా పెరిగేలా ఉన్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి హీరోయిన్ల క్యూ 4 ఏళ్లుగా పెరిగింది. ఇప్పుడు ఇక్కడ సినిమా చేయడం ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. మాజీ మిస్ వరల్డ్ కూడా తెలుగు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో జోడీ కడుతోంది. ఇక అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ కూడా ఇక్కడ యంగ్ హీరో అఖిల్ తో జోడీ కట్టబోతోంది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఆఫర్ అంటే పండుగ చేసుకునేవాళ్ళు. బీ టౌన్ హీరోయిన్లు సౌత్ ని లైట్ తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతా బాలీవుడ్ ని లైట్ తీసుకునేలా తెలుగు కన్నడ సినిమాలు ఎదిగాయి. దీంతో ఇటువైపు అడుగులేసే బాలీవుడ్ హీరోయిన్ల లిస్టు పెరుగుతోంది. దిశ పటానిని నిజానికి హీరోయిన్ చేసిందే టాలీవుడ్. వరుణ్ తేజ్ తో జోడీ కట్టి లోఫర్ మూవీ చేసి ఇక్కడ మెరిసిన తను బాలీవుడ్ వెళ్ళాక ఇటువైపు చూడను కూడా చూడలేదు. కానీ బీ టౌన్ లో తనకి హిట్లు గానీ ఇమేజ్ లో మైలేజ్ గానీ పెరగలేదు. అందుకే తను కూడా ఆలియా రూట్లో నడవబోతోందట. బాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఫోకస్ అయిన ఆలియాని తెలుగులో వెలిగేందుకు ట్రిపుల్ ఆర్ చేసింది. అలాంటిది ఇక మిగతా హీరోయిన్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అంతగా తెలుగు సినిమా మాత్రమే కాదు, సౌత్ ఇండస్ట్రీ మొత్తం వెలిగిపోతోంది. దిశ పటానికంటే ముందు తెలుగులో కత్రినా, టబు, దివ్య భారతి ఇలా చాలామందే వెలిగారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పట్లో బాలీవుడ్ నుంచి హీరోయిన్లకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి దిగుమతి చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్లే అక్కడే ఆఫర్స్ కోసం క్యూ కడుతున్నారు. సాహోలో శ్రద్ధ మెరిసింది. ప్రాజెక్ట్ కేలో ప్రభాస్తో ఇప్పుడు దీపిక కలిసి నటిస్తోంది. ఆది పురుషులో కృతి సనను అంతొచ్చింది. కాకపోతే ఇది బైలింగ్వల్ మూవీ, ప్రాజెక్ట్ కే మాత్రం పూర్తి తెలుగు సినిమాని. ఇక బాలీవుడ్ లో ఫేట్ మారట్లేదని తెలుగులో సీతారామ మూవీ చేసి హిట్ మెట్టెక్కింది మృణాల్ ఠాగూర్. మొత్తానికి హిందీ భ్రమలు పోయి తెలుగు ప్రయోగాల్లో విజయాలు బాలీవుడ్ హీరోయిన్లను ఇటువైపు ఆకర్షిస్తున్నాయి.